బెత్తం చెర్ల పట్టణంలో బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా పట్టణంలో వైఎస్ఆర్సీపీలో కొనసాగుతున్న మాజీ ఎంపీటీసీ సభ్యుడు జాకిర్ తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరారు. నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గౌరవ్ వెంకటరెడ్డి మరియు ధర్మవరం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరిన జాకిర్తో పాటుగా మరో 50 మందికి టీడీపీ పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి నాయకులు పార్టీ కండువాలు కంపి సాదరంగా టీడీపీ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం అక్కడ నుండి బైక్ పైన ర్యాలీతో మరియు వాహనాల్లో వెళ్ళి 15, 16, 17 వార్డులలో కాలినడకన వెళ్ళి నడుస్తూ టీడీపీ నాయకులు కార్యకర్తలు బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇంటింటా తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ధరలను పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, ఆర్థిక మంత్రి ఇంటి సమీపంలో 9 నెలలుగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే అభివృద్ధి మాత్రమే చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారని, డోన్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, బెత్తంచెర్ల పట్టణంలో జమీందారీ వ్యవస్థ నడుస్తుందని చంద్రబాబు నాయుడు తనను గుర్తించి కేఈ కోట్ల ఆశీస్సులతో డోన్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారని, తర్వాత గత సంవత్సరంలో ఇదే సమయంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో బెత్తంచెర్లలో కొన్ని వార్డులలో తెలుగుదేశం పార్టీ గెలుచుకున్నందుకు గాను ఆర్థిక మంత్రి బుగ్గన్న కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదని, బీసీ సర్పంచులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ధర్మవరం సుబ్బారెడ్డి ఆరోపించారు. సిమెంట్ ఫ్యాక్టరీలో పార్టీలకు అతీతంగా అర్హులకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారని, రానున్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని సీఎంగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బెత్తంచెర్ల మున్సిపాలిటీలో టీడీపీ సత్తా చాటినందుకు గాను రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు తనను గుర్తించి డోన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించారని ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. గెలుచుకోవడం వల్ల తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం వల్ల కక్ష సాధింపుల పైన నన్ను ఎన్నుకున్న తర్వాత కోట్ల వారి ఆశీస్సులతో నన్ను ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ అంటే దాదాపు ఈ రోజు 9వ తారీఖు పైన సంవత్సరం 9వ తారీఖు కూడా బుగ్గన గారు గేర్లు పట్టుకొని మీరందరూ కృషి వల్ల గేర్లు పట్టుకొని తిరిగిన రోజులను కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్ కోసం వచ్చి తిరగడం కూడా జరిగింది. మీరందరూ సాయం వల్ల దయ వల్ల మనము మన పార్టీ వాళ్ళు 6 వార్డులు గెలుచుకోవడం వల్ల ఆయనకు నిమ్మకుండగా మన ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులపైనైతేమి డోన్ నాయకులపైనైతేమి ట్యాబ్లీ మండల నాయకుల పైనైతేమి అక్రమ కేసులు బనాయిస్తూ అన్ని విధాలుగా ఇబ్బందులు కురిసేస్తున్నటువంటి బుగ్గన గారికి 1 సంవత్సరంలో మీరందరూ కలిసికట్టుగా బుద్ధి చెప్పాల్సిన రోజు ఉంది. ఇక్కడ బెత్తంచెర్ల వాళ్ళకందరికీ తెలుసు వారి వారి కుటుంబం గురించి, వాళ్ళ దొరల పెత్తనం గురించి. అందుకోసం అని చెప్పి ఇక్కడ బెత్తంచెర్ల నాయకులు బెత్తంచెర్ల ఓటర్స్ నంబర్ అని చెప్పని మమ్మల్ని అంతా ప్యాపిల్లో బెత్తంచెర్ల ఒకసారి 2 సార్లు నమ్మించినాడు. మా డోన్ ప్యాపిల్ వాళ్ళు కూడా నమ్మే పరిస్థితులు లేరు. గత పాలకులు మీకు అందరికీ తెలుసు, కే వాళ్ళు అయితే కోట్ల వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నటువంటి భూపాల్ రెడ్డి అయితే అందుకున్నటువంటి పార్థసారథి రెడ్డి అయితే అందరు కూడా ఎవరికి తగినట్ల వాళ్ళు ఎవరి టైంలో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకుంటారు. కానీ ఈయన మాత్రము మా డోన్ ఏరియాలో 4-5 రోడ్లు వేసింటారు. ఆ రోడ్లలో తమలపాకు మందం తారేసి ఆ రోడ్ల మీద నీట్గా తిరుగుతున్నాడు. ఆయన నీటిగా ఎత్తుంటాడు, అట్లా నీట్గా తిరుగుతున్నాడు. ఆయన అదే ఆనందం పొందుతున్నాడు. ఇక్కడ వస్తే తెలుస్తుంది రెడ్డి గారు మీ ఇంటికి 100 మీటర్ల దూరంలో దుర్వాసన చూస్తే నీకు తెలుస్తుంది. ఆ ముసలిళ్ళు పడే ఆ పిల్లలు పడే బాధలు మీరు అక్కడ ఇక్కడ నడుస్తే తెలుస్తుంది. తారు వాళ్ళు సహకారంతోనే ఇక్కడ మీరు చేసిన కృషి వల్లనే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత బాధ్యత కార్యక్రమంలో కరెక్ట్ ఈయన బుగ్గన రాజేంద్ర రాజధానికి సూటబుల్ అభ్యర్థి సుబ్బారెడ్డి అని ప్రకటించుకోవడం కారణం కూడా పెద్దల వాసిగా చెప్పిన ఇక్కడంతా గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు నేను
ఇదే నమ్మకాన వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ లో మీరు నమ్మగలిగితే 75 సంవత్సరముల నుంచి ఏ విధమైన పరిపాలన చేస్తున్నారో అంతకన్నా మంచి పరిపాలన మీకు ఇస్తాను. మీకు ఎవరు ఏ కుటుంబంలో కూడా నేను లేడే కాదు, సామాన్యమైన పౌరంగా సామాన్యమైన మీ ఇంట్లో కుటుంబ సభ్యునిగా మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా ఈ ఇంటిలో నేను ఈ దుర్వాసాలు తర్వాత ఈ రాళ్ళని ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నాదే అని చెప్పని మీ అందరూ కూడా సగర్వంగా ఉన్నటువంటి బీసీ సర్పంచులు వాళ్ళ ఇద్దరిని కూడా ఏ విధంగా పెడుతున్నాడు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నాడు ఎందుకంటే వాళ్ళిద్దరు సర్పంచులు ఉండకూడదు, వాళ్ళిద్దరు వచ్చి కండం వేసుకోవాలని చెప్పిన వాళ్ళ కోరిక. ఆయన కండం వేసుకుంటే కేసులు పెట్టడం లేకుంటే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎటువంటి మీ ఇంట్లో కూర్చోబెట్టడానికి పేద జిల్లా ప్రజలే కాదు, ప్యాపిల మండల నాయకులు తర్వాత వచ్చేసి టూర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉక్కుపాడిగా ఎప్పుడే కూడా నేను ఇంట్లో కూర్చోబెట్టుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి మీరు ఇది గమనించి మీరు ఖచ్చితంగా ఆ బడుగురాలను తీసేస్తారా, తీసేయకపోతే మీరు తీసేసి ఆ రోడ్లు వేస్తారా లేదా లేకపోతే మేము మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు గంప పట్టుకొని మట్టిలేసుకొని మీ కథ ఏదో చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని బుక్కర్ర గారిని కూడా హెచ్చరించడం కూడా జరుగుతుంది. నెలకడ ఆయనకు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీ ఏదో ఒకటి ఉందంట కొత్తగా, పాపం ఆయన అప్పులు తెచ్చి మళ్ళీ అప్పులు సిమెంట్ ఫ్యాక్టరీ తీసుకొచ్చినాడో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చినాడో కానీ ఆయన ఏ విధంగా సిమెంట్ ప్లాంట్ కట్టినాడో తెలియదు సిమెంట్ నగర్ లో. ఆయనకు సంబంధించినటువంటి నలుగురు నాయకుడు ఆయన, మన కార్యకర్తలు అక్కడ ఎవరికే కానీ ఉద్యోగం ఇవ్వాలంటే కండ వేసుకోవాలంట పాపం, సిగ్గు లేదా అని చెప్పి చెప్తున్నాం వీళ్ళకి. ఏ మీకు ఏక్యత లేదా, మీకు కార్యకర్తలకు ఉద్యోగం ఇప్పడానికి కండలు వేసుకోవాలనా, మా కార్యకర్తల్ని లోపరుచుకోవడం కోసం కండ వేసుకోమని చెప్పని అడుగుతారా? ఎలిజిబిలిటీ ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళ యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం, ఒక సంవత్సరంలో ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడి నుంచి కూడా దేని నుంచి మీ అందరి ఆశీర్వాదం వల్ల దేనిలో ఎన్నో కలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉద్యోగాలు మీరు సౌకర్యంగా సమానంగా ఇవ్వకపోతే మీ సిమెంట్ ప్లాంట్ ఏ విధంగా నడుస్తుందో అని చెప్పి కూడా నేను మీ అధికారులకి తర్వాత వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి అక్కడ ఉన్నటువంటి యజమానులకు కూడా ఈరోజు హెచ్చరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య, బీసీ పట్టణ ప్రధాన కార్యదర్శి శిక్షావళి చౌదరి, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు ఎర్రమల్ల నాయుడు, టీడీపీ యువనాయకుడు గౌతమ్ రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున, విజయభట్టు, శ్రీనివాసులు, తిరుమలేష్ చౌదరి, లోకేష్ గౌడ్, గోవిందు, టీడీపీ కౌన్సిలర్లు మరియు డోన్ ప్యాప్లి బేతంచర్ల మండల ఆయా గ్రామాల నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.